రేపు క్యాబ్ లో మిమ్మల్ని గౌరవంగా సాగనంపుతాం. పిన్ని, అమూల్య టీచర్ కి ఏమేం వంటకాలు కావాలో అవన్నీ ఈ రోజే చేసి పెట్టండి. ఎందుకంటే రేపు అమూల్య టీచర్ గారు ఉండరు కదా. ఏంటి కీర్తన ఇది? అసలే తను అంత బాధలో ఉంటే నువ్విలా మాట్లాడి తనని ఇంకా బాధ పెడతావేంటి? లేకపోతే ఏంటి పిన్ని, తప్పు చేశానని ఒప్పుకొని కాళ్ళ మీద పడితే బాగుండేది కదా. నేను తప్పు చేయలేదు, నేను నిరూపించుకుంటాను అని ఛాలెంజ్లు చేయడం ఎందుకంట? సిస్, ఛాలెంజ్ చేస్తే సరిపోదు కదా, నిరూపించుకోవాలి కదా. నిరూపించుకుంటే ఉంటుంది, లేకపోతే పోతుంది. తన గురించి ఇంకా డిస్కషన్ ఏంటి? వెళ్ళండి. పద. ఏంటి అడి? అమూల్య గురించి నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పండి అడి. అమూల్య వచ్చి కొద్ది రోజులే అయ్యుండొచ్చు, కానీ ఈ కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైందిరా తను చాలా మంచి అమ్మాయని, పద్ధతి గల అమ్మాయని, ఏ విషయంలోనూ తను తప్పు చేయదని, ఏ విషయంలోనూ తన అబద్ధం చెప్పదని నాకు అర్థమైంది. అలాగే తనకు అప్పగించిన ఏ పనైనా చాలా బాధ్యతగా చేస్తుందని నాకు అర్థమైంది. అలాంటి మనిషి ల్యాబ్లో అజాగ్రత్తగా ఉండి తప్పు చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నానరా. నువ్వు కూడా ఒక్కసారి ఆ యాంగిల్లో ఆలోచించు. సారీ డాడీ, స్కూల్కి సంబంధించింది ఏదైనా నేను రూల్స్ ప్రకారమే ఆలోచిస్తాను, స్కూల్ ప్రిన్సిపల్స్ ప్రకారమే చేస్తాను. స్కూల్కి సంబంధించింది ఏదైనా నేను రూల్స్ ప్రకారమే ఆలోచిస్తాను, స్కూల్ ప్రిన్సిపల్స్ ప్రకారమే చేస్తాను. యాజ్ ఏ డిప్యూటీ చైర్మన్గా నేను రూల్స్ని ఫాలో అవ్వకుండా ప్రిన్సిపల్స్ పట్టించుకోకుండా ఉంటే ఎలా డాడీ? కొన్ని విషయాలు రూల్స్ ప్రకారం ఆలోచించకూడదురా, మనసుతో ఆలోచించాలి. ఇంటికి సంబంధించి, ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే ఖచ్చితంగా మనసుతోనే ఆలోచిస్తాను డాడీ. కానీ ఇది స్కూల్కి సంబంధించింది, ఇది స్టాఫ్కి సంబంధించింది, అందుకే రూల్స్ ప్రకారం ఆలోచిస్తున్నాను. అలా అనుకుంటే అమూల్య కూడా మన ఇంట్లో మనిషే కదరా. ఐ మీన్ మన ఇంట్లో ఉండే మనిషే కదా అని. ఇంట్లో మనిషికి, ఇంట్లో ఉండే మనిషికి చాలా తేడా ఉంది డాడీ, దయచేసి అర్థం చేసుకోండి. అమూల్య టీచర్ ఏదో పనిలో ఉన్నట్టున్నారు టీచర్. పర్లేదు, నువ్వేదో పని మీద వచ్చినట్టున్నావు కదా, చెప్పు. ఏం లేదు టీచర్, ట్యూషన్ చెప్పడానికి మీరు నా రూమ్కి వస్తారా లేక నన్ను మీ రూమ్కి రమ్మంటారా అనేది కనుక్కుందామని వచ్చాను. అంటే ట్యూషన్కి ఇవాళ లాస్ట్ డే కదా,
ల్యాబ్లో జరిగిన దాంట్లో మీ తప్పు లేదని రేపటిలోగా మీరెలాగో నిరూపించుకోలేరు కదా. అంటే ఎలాగో మీ ఉద్యోగం రేపు ఊడిపోతుంది కదా. అప్పుడు మీరు మా స్కూల్లో నుంచి మా ఇంట్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోతారు కదా. సో నాకు ట్యూషన్ చెప్పే అవకాశం అదృష్టం మీకు ఇవాళ మాత్రమే ఉంది కదా. అందుకే ట్యూషన్ కోసం మీరు నా రూమ్కి వస్తారా నన్ను మీ రూమ్కి రమ్మంటారా అనేది కనుక్కుందామని వచ్చాను. వద్దులేమ్మా, నువ్వు రావద్దు, నేను రాను. ఇవాళ ట్యూషనే వద్దు. నువ్వు అనుకున్నట్టుగా జరిగి రేపు నేను వెళ్ళిపోతే నీకు రేపటి నుంచి కొత్త టీచర్ వస్తారు కదా, ఆ టీచర్తో ట్యూషన్ చెప్పించుకుందో గాని. ఓకే టీచర్. థ్యాంక్ యూ టీచర్. బాయ్ టీచర్.